ఫస్ట్ నాకు తెలిసి ఈ పది నెలల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఒక రెండు రోజుల క్రితం ఒక శుభవార్త వింది పది నెలల సంక్షోభం తర్వాత ఏంటి అంటే ప్రశాంత్ కిని అని ఒక జ్యోతిష్యుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రకటించాడే అంటే ఈ మధ్య కాలంలో ఒక శుభ శుభవార్త విన్నది అది ఒకటే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్లా అనిపిస్తుంది పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఆ పువ్వులు ఇచ్చే ఆ కాయలు ఇచ్చే చెట్లను నరుక్కుంటా పోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఒక వినాశనాన్ని ఒక విద్వాంసాన్ని ఒక ఆందోళనను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి సృష్టించి పరిపాలిస్తున్న నీ అంతా రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మీకు హ్యాపీగా లేరు అదే మా సార్ నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మేము అంటే సార్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడు అనే సంతోషం ఉన్నది నెక్స్ట్ కాదు ఇప్పుడికిప్పుడు ఎలక్షన్లు వస్తే రేపు ఎలక్షన్లు పెట్టండి రేపు ఎలక్షన్లు వస్తే నాలుగైదు రోజులలో రిజల్ట్ వస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం సంబరంగా ఉన్న తెలంగాణను ఒక సంబరం లేకుండా అసలు బతుకమ్మకు బతుకమ్మ పండుగ విధానం లేకుండా చేసిన రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు ఆడుకోవడానికి సవట్లల్లా లైట్లు వేయలేదు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేని దుర్మార్గపు పాలన నడుస్తుంది తెలంగాణలో ఏం చెప్పినా ఈ పది నెలల కాలాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే అండి అంత వినాశనాన్ని అంత ఆగం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఒకసారి సరే ఎట్లాగో మీరు తిట్లు అందుకుంటే ఆగదు కాబట్టి ఒక్కసారి మీ పార్టీ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఓకే గారు ఈ పది నెలలలో ఒక్కసారి కూడా ప్రజల్లోకి రాలేదు అంటే ఎలక్షన్ వస్తే తప్ప మళ్ళీ కరమట్లా కేసీఆర్ పోస్టర్లు పరిస్థితి ఎందుకు ఎందుకు రావట్లేదు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ మీ మెయిన్ మీడియా గాని ఎందుకు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అనేది అడుగుతున్నారు కదా ఎందుకు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేయట్లేదు అని ఎందుకు అడగట్లేదు అండి ఎందుకు రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఈ నాలుగు వందల ఇరవై హామీలను గాలికి వదిలేసిండు అని ఎందుకు అడగట్లేదు రేవంత్ రెడ్డికి టైం ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకు హనీమూన్ పీరియడ్ నడుస్తుంది ఈ హనీమూన్ పీరియడ్ లా మేము వచ్చినా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా కూడా మీరేమంటారంటే సంవత్సరం కాలం ఇయ్యచ్చు కదా కేసీఆర్ గారికి ఇంత తొందర ఏమున్నది అని అంటారు ఈ సంవత్సరం కాలం తర్వాత డిసెంబర్ తర్వాత ఆయనకు టైం ఇచ్చేది లేదు ఆగేది లేదు ఇప్పుడు కేసీఆర్ గారు నేరుగా వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు రాజే నేరుగా వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ముందు సైనికులను భటులను మంత్రులను వాళ్ళందరినీ పంపిస్తాడు ఇప్పుడు మా సై మీ సై మా సైనికుల ప్రశ్నలకే ఆయన దగ్గర సమాధానాలు లేవు రేవంత్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర హరీష్ రావు గారు ప్రజలలోకి వచ్చి రైతు బంధు విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ కొట్లాడుతూనే ఉన్నారు కేటీఆర్ గారు ప్రతి సమస్య మీద హైడ్రా మీద కొట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు రా కేసీఆర్ గారే రాకపోయినా కూడా ఆయనే ఆధ్వర్యంలో వీళ్ళందరూ వచ్చి ఫైట్ చేస్తున్నారు కదా అంటే కోపం ఎప్పుడు లేదు తెలంగాణ అన్న తెలంగాణ ప్రజానికం అన్న ఆయనకి కోపం ఎప్పుడు లేదు నో నో అనుకోవట్లేదు అట్లా ఏమనుకోవట్లేదు ముందే వివరించిండ్రు మోసపోతే గోస ఈ రెండు పార్టీలను నమ్ముతే తెలంగాణ అస్తిత్వం కోల్పోతుంది కరెంటు పోతుంది నీళ్లు పోతాయి అని చెప్పి చూసిండు చెప్పినా కూడా మన ప్రజానికం అనేది వినలేదు వినకపోయేసరికి కోపం వచ్చిందా అలగలేదు ఆయన వ్యూహం ఆయన మౌనము రేపు ప్రళయంగా మారబోతుంది ఏం చేస్తాడో ముందే మీరే చూడబోతున్నారు అంటే అంటే వయోభారం లేదంటే వయోభారం ఏం కాదు ఏదేం కాదు ఆయనకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు అంతే ఏం లేదండి ఇంకొకటి అంటే ఇంకొక మాట కూడా విన్నా ఆయన స్టేచర్ ఆయన స్థాయి నాయకులు లేకపోవడం వల్లనే ఆయన ముందుకు రావట్లేదు ఇప్పుడు నిజమే కదా అది కూడా కాంగ్రెస్ లో ఆయనకు ఆయన స్థాయికి సంబంధించిన ఆయన స్థాయికి దూగే నాయకుడు ఎవరన్నా ఉన్నారా కనీసానికి కేటీఆర్ అన్న స్థాయికి గాని హరీష్ రావు అన్న గారి స్థాయికి గాని దూగే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా సీఎం కూడా అసలే కాదు కదా చూస్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగానే తెలిసిపోయింది కదా ఒక క్వశ్చన్ అడిగితే ఇంకొక ఆన్సర్ చెప్తాడు అండ్ల అవినీతి జరిగిందంటాడు ఇండ్ల వీతి జరిగింది అంటాడు ఏదైనా ఆన్సర్ చెప్తే మైకులు కట్ చేస్తారు ఇప్పుడు విద్యా వైద్య శాఖలో ఏం జరిగిందనేసి సబితమ్మ చెప్పినా హరీష్ అన్న చెప్పినా కూడా మైకులు కట్ చేసిండ్రు అసెంబ్లీ సాక్షిగా సబితమ్మని ఎంత అవమానించిండ్రో మనం చూసే ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి గారు కరెంటు మీద తీ అంటే క్లుప్తంగా చెప్పేసరికి ముడుచుకొని కూర్చున్నారు అవినీతి జరిగింది దాన్న ముడుచుకొని వాళ్ళ దగ్గర ఆన్సర్లు లేక ముడుచుకొని కూర్చున్నారు జగదీశ్వర్ రెడ్డి గారిని కాని హరీష్ రావు గారిని కాని సబితమ్మని కాని కేటీఆర్ గారిని కాని మిగతా ఎమ్మెల్యేలు ఎవరినైనా కూడా తట్టుకునే శక్తి లేకనే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మైకులు కట్ చేసిండ్రు మాకు టైం ఇవ్వలేదు తట్టుకునే శక్తి అసలు సోషల్ మీడియానే తట్టుకునే శక్తి లేదు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నేను దట్టుకుంటారు అండి కేసీఆర్ నేను తట్టుకుంటారు ఎవరు లేరు ఆయన స్థాయికి తూగే నాయకుడే తెలంగాణలో లేరు బీజేపీలో లేరు కాంగ్రెస్ లో లేరు కవిత విషయానికి వద్దాం అంటే రోజుల నుంచి మొన్న కవిత కనీసం ఆడడానికి కూడా బయటికి రాలేదు చూడాలి మీరు ఆడడానికి బయటికి రాలేదు అంటున్నారు కానీ ఆమె ఒక రాజకీయ కుట్ర వల్ల ఆమె పావుగా మారి చెయ్యని నేరానికి ఐదు నెలలు జైలు పాలైంది తిహార్ జైల్లో గడపడం జరిగింది ఒక ముఖ్యమంత్రి బిడ్డ సామాన్యురాలైనా కూడా ఆ తీహార్ జైలు పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు ఏ విఐపి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆమె సామాన్య జీవితాన్ని గడిపింది కొంత ఆమెకు గైనిక్ ప్రాబ్లం రావడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం వల్ల బతుకమ్మకు నాలుగైదు రోజుల ముందే హాస్పిటల్ కావడం జరిగింది బయటికి రాలేకపోతున్నా అని కూడా చెప్పింది ఆమె అనారోగ్య కారణాల వల్ల మాత్రమే బతుకమ్మకు హాజరు కాలేకపోయింది కాకపోయినా కూడా ప్రతి ఆడబిడ్డకు కొంతమందికి ఫోన్లు చేసి శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది ఇద్దరు ఫామ్ ఫామ్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు వ్యవసాయం చేస్తున్నారు ఆయన మొక్కలకు వాటికి వ్యవసాయ క్షేత్రానికి కొన్ని పురుగులు పడితే తెగుళ్ళు పడితే వాటిని తీసేస్తున్నారు ఆ పనిలో ఉన్నారు రేపు రాజకీయంగా కాంగ్రెస్ లో పట్టిన తెగులు తెలంగాణకు దాన్ని కూడా తీయబోతున్నారు కవితక్క గారు అంటే రెస్ట్ తీసుకుంటున్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆమె ఇంట్లో ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు సో ఇప్పుడు అంటే ఇంకొక ఏంటంటే పరీక్షిస్తున్నాడు కేసీఆర్ గారు సీఎం గా పనికి వస్తా లేదా అని అంటే ఈ సంధికాలంలో ఒక టెస్ట్ పెట్టాడు అనే మాట కూడా వింటున్నాం ఇగో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి టెస్ట్ పెట్టే కాలం కూడా దాటిపోయిందండి కేటీఆర్ అన్న అంటే ఏంటిది అనేది జిహెచ్ఎంసి ఎలక్షన్ లా జిహెచ్ఎంసి వాళ్ళు మనకు ఏదైతే హైదరాబాద్ మొత్తము ఎమ్మెల్యే ఇచ్చిందో అప్పుడే తెలిసిపోయింది కేటీఆర్ గారు ఐటీని మేటి చేసిండు లక్షల ఉద్యోగాలను సృష్టించి తీసుకొచ్చింది కేటీఆర్ గారు ఇప్పుడు ఆ తెలంగాణలో కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీలు ఫాక్స్ ఖనాన్ లాంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు పోతే కూడా ముడుచుకొని కూసుంటా అవినీతి నాయకులు తెలివి లేని నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఎవరండి కేటీఆర్ గారికి సమవుజ్జీ నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఐటీ మినిస్టర్ ఉన్నారా దేశంలో ఉన్నారా రాష్ట్రంలో ఉన్నారా ఎక్కడ అండి ఎక్కడ కనిపిస్తున్నాడు ఆయన డమ్మింగ్ చేసి కూర్చుండ పెట్టారు శ్రీధర్ బాబు గారిని కూడా అమెరికాకు పోయి న్యూక్లియర్ రియాక్షన్ చైన్ రియాక్షన్ అని మురిగింది ఎవరండి రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి ఏందంటే కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి సమబుజి కాదని అయిపోయింది అందరి ప్రజలకు తెలిసిపోయింది ఆయనకు కూడా తెలిసిపోయింది నేను కేటీఆర్ గారి కంటే గొప్ప నాయకుడిని అని చెప్పుకోవడానికి హైదరాబాద్ అమెరికాకు పోయి అమెరికా లెవెల్లనే ఏ మీడియా ముందట ఎలాంటి మాటలు మాట్లాడిండో మనం అందరం చూసే ఉన్నాము కేటీఆర్ గారి చిత్తశుద్ధికి గాని చాతుర్యానికి గాని ఆయనకున్న విజను కానీ వీరెవ్వరు సరిపోరు సరి దూగరు కూడా